దక్షిణ చైనా సముద్ర జలాలపై అమెరికా చైనా మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇండోనేషియా పర్యటనలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్ దీనిపై స్పందించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు చర్యలను ఆపాలని కోరారు. అంతర్జాతీయ నిబంధనల అమలు కొనసాగించేందుకు అమెరికా తన సహచరులు భాగస్వాములతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ఆయా దేశాలు తాము ఏ పక్షంలో ఉంటాయో నిర్ణయించుకోవచ్చని అన్నారు. అంతర్జాతీయ సముద్ర జలాలను సొంత జలాలుగా ప్రకటించుకోవడం, ప్రభుత్వ రాయితీలతో అంతర్జాతీయ మార్కెట్లను తనకు అనుకూలంగా మార్చుకోవడం, తన విధానాలను అంగీకరించని వారికి ఎగుమతులు నిలిపివేయడం, ఒప్పందాలను రద్దు చేయడం వంటి చైనా దూకుడు వైఖరి మారాలని ఆసియా దేశాలు కోరుకుంటున్నాయి. తాము కూడా అదే కోరుకుంటున్నట్లు బ్లింకన్ తెలిపారు. డ్రాగన్ చర్యలు $3 trillion వ్యాపారం జరిగే మార్గాలకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఘర్షణను అమెరికా కోరుకోవడం లేదని తెలిపారు. అదే సమయంలో తైవాన్ జలసంధిలో అమెరికా శాంతిని కోరుకుంటోందన్నారు.